ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికి. హార్ట్ఫుల్గా గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ లేస్తూ వీడియో షూట్ చేస్తున్నాను. సో అందరికీ మరొక్కసారి దిల్ సే గుడ్ మార్నింగ్. ఇది సెకండ్ టైం అనుకుంటా ఇలా బెడ్లో నుంచి వీడియో షూట్ చేయడము. లాస్ట్ 4-5 మంత్స్ బ్యాక్ ఒకటి తీశాను. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ బెడ్ నుండి వీడియో తీయడం, దిస్ ఇస్ సెకండ్ టైం. సో ఇలా చేయడం మీకు నచ్చుతున్నట్టయితే కామెంట్స్ చేయొచ్చు. ఇలా చేసింది బాగుందా లేదా అనేది, నిద్ర నుంచి లేవడం షూట్ చేయడం బాగుందా లేదా అని చెప్పచ్చు, నో ప్రాబ్లం. సో ఫస్ట్గా మనం మెయిన్ డోర్ ఓపెన్ చేద్దాము. మనకి సృష్టికి మూలమైన మన సూర్య భగవానికి వెల్కమ్ చెప్దాం. ఫస్ట్ డోర్ తీసేసి ఇక్కడ మెయిన్ డోర్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కిచెన్ డోర్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి కూడా మన సూర్య భగవానికి ఇంట్లోకి ఆహ్వానిద్దాము. ఓకేనా? మీకు ఎంతమందికి ఇలా అలవాటు ఉంది నాకు కామెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. నేను మట్టికి పొద్దున్న లేవగానే ఫస్ట్ మన సూర్య భగవానికి ఇంట్లోకి ఆహ్వానించమని చెప్తాను. సో అలాగే థ్యాంక్స్ చెప్తాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకుంటాను. ఇలాంటి మానవ జన్మ ఇచ్చినందుకి కోటి దండాలు అని చెప్పి. సో ఇలాగే ఎలాంటి కష్టాలు వచ్చినా ఆదుకోమని పొద్దున్నే భగవంతుని వేడుకుంటే మంచిది. ఎలాంటి ఆటంకాలు వచ్చినా పోతాయని చెప్పేసి చిన్న నమ్మకం. దేవుని నమ్మడంలో తప్పేం లేదు కదా. సో చెట్లకు నీళ్ళు పోయడం, ఊడవటము, బయట ముగ్గేయడం అంతే అయిపోయింది. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను ఎందుకంటే చాలా లాంగ్ అయిపోయింది. అందుకని అన్నీ ఒక వీడియోలో చూపిద్దాం అని చెప్పేసి షార్ట్ చేసేసాను. సో అక్కడ బయట అది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఇక్కడ బ్రష్ చేసుకుంటున్నా. బ్రష్ బాల్కనీలో అంటే వెదర్ చాలా కూల్గా, ఎంత బాగుంది ఎర్లీ మార్నింగ్ కదా, చాలా బాగుంది. అందుకని చెప్పేసి బయట బాల్కనీలో బ్రష్ చేసేసుకుంటున్నాను. సో బ్రష్ అయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని వచ్చి రాగి బిందెల్లో నీళ్ళు తాగుతాను. ఒక 1-2 గ్లాస్ రాగి బిందె ఉంటుంది కదా, నైట్లో స్టోర్ చేసి పెడతాను, ఎర్లీ మార్నింగ్ తాగుతాను. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ పనమ్మ వేస్తుంది, అమ్మాయి ఫస్ట్ నేను గిన్నెలన్నీ రెడీ చేసేస్తాను. సో ఇలోకి వచ్చేసి తింటాను. తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే ఇది ఇల్లు రోడ్కి ఉంది, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. లైవ్లో మాట్లాడదామంటే అసలు కుదరదు, కష్టం అవుతుంది. ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా చెప్పాను లైవ్లో మాట్లాడాలని ఉంటుంది, కానీ చాలా డిస్టర్బెన్స్. ఇదే వీడియోలో చిన్న క్లిప్పింగ్ పెడతాను, చూడండి ఎంత డిస్టర్బెన్స్ వస్తుంది. అలా డిస్టర్బెన్స్తో మాట్లాడితే అసలు బాగుండదు, క్లారిటీ ఉండదు. వచ్చేసింది మా పడమ్మ, శ్యామల కూడా వచ్చేసింది. గిన్నెలు సిద్ధం చేసేసాను అమ్మాయి కోసము, పట్టుకెళ్ళిపోయింది బయటికి. నెక్స్ట్ అక్కడ కిచెన్ మొత్తం క్లీన్ చేస్తామంటే నెక్స్ట్ కాఫీ పెట్టేసుకోవచ్చు. తీస్తున్నాను మిల్క్ ఫ్రిడ్జ్లో నుండి, అండ్ ఆల్సో మై ఫేవరెట్ అల్లం. చూడండి అల్లం చేత్తో పట్టుకొని చూపిస్తున్నా. సో నెక్స్ట్ ఇక్కడ కాఫీకి రెడీ చేస్తున్నాను మిల్క్. తనకి మళ్ళీ ఏదో బాస్కెట్ కావాలని మళ్ళీ వచ్చింది కవర్, చెత్త కవర్ కోసం చెత్త వేయాలంట. సో కవర్ అమ్మ ఒకటి అని చెప్పి వచ్చేసింది, అందుకే నిన్న టమాటాలు కొనుకొచ్చి ఆ కవర్ ఇచ్చేస్తున్నాను డస్ట్బిన్లో వేయడానికి. సో కవర్ పట్టుకెళ్తుంది, అడుగుతుంది ఇంకేమంటే ఇవ్వమ్మ అని చెప్పేసి సరే అని చెప్పాను. కాఫీ రెడీ అవుతుంది, ఇప్పుడు అల్లం దంచుతున్నాను. అల్లం టీ లేకపోతే అసలు వేరే కాఫీ తాగితే నాకు వామిటింగ్ సెన్సేషన్ అవుతుంది. ఈ అల్లం టీ కానీ అల్లం కాఫీ కానీ అలవాటు అంతే, ఇంకా వేరే ఏం తాగాలనిపించదు. సో ఇప్పుడు అల్లం టీ అల్లం కాఫీ రెడీ చేస్తున్నా. ఈలోపు ఇది బాయిల్ అయ్యేలోపు మిగతా పనులు ఏం చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి మనం వీరాభిమానులు కొంతమంది ఉంటారు, పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని పెడతారు పాపం వాళ్ళకి. మెసేజ్ చూసుకొని మనకి అంటే మెసేజ్ చూసుకొని వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్తామని టైప్ చేశాను, అయిపోయింది గుడ్ మార్నింగ్ పంపించేసాను. నెక్స్ట్ ఇక్కడ సోఫా రెడీ చేసుకున్నా. ఇలా డైలీ చేసుకుంటే ఎంత బాగుంటుంది, ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుంటుంది కదా. సో ఇవన్నీ నాకు మామూలే, ఇవన్నీ డైలీ రొటీన్ ఉండేది.
సో మీకు ఏమైనా బోర్ అనిపిస్తే కూడా పెట్టచ్చు కామెంట్స్లో, నో ప్రాబ్లం. నా నుండి ఇంకేమైనా చేయించుకోవాలనుకుంటున్నారా వీడియోస్ అవి కూడా పెడితే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో అక్కడ హాల్ సెక్షన్ అయిపోయింది, అంటే జస్ట్ సోఫా దులిపి కవర్ నీట్గా వేయడం సెక్షన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఇల్లు పాలు బాయిల్ అయిపోయినాయి, అల్లంలో బాగా మంచిగా బాయిల్ అయిపోయింది. అల్లం జ్యూస్ అనేది మొత్తం పాలల్లో కలిసిపోయి రెండు కాంబినేషన్ బాగుంటుంది. సో ఇప్పుడు కాఫీ నాకొకటి, మా పనమ్మకి ఒకటి, నేను రెండు కాఫీ కప్పు కలుపుతున్నా. సో ఇక్కడ నేను పక్కన పెట్టుకున్నాను, ఫస్ట్ అమ్మాయికి వెళ్ళి ఇచ్చేస్తా, తను బయట వాష్ చేస్తుంది గిన్నెలు. తనకి ఇచ్చేస్తే పాపం వేడివేడిగా తాగేస్తుంది కదా, నేను లోపలి పెట్టేసుకున్నాను. తనకి ఇచ్చి వచ్చిన తర్వాత నేను తాగుతాను. నిదానంగా కూల్గా బాగా చేస్తుంది. సో కాఫీ తీసుకోమని వచ్చేసి వచ్చేసాను నేను. ఇప్పుడు నేను కూర్చొని కాఫీ తాగుతాను, పొద్దున్నే ఉరుగులు పరుగులు కదా, కాస్త రిలాక్స్. అప్పుడే కాఫీ తాగేటప్పుడు రిలాక్సేషన్ దొరుకుతుంది. సో ఇలాంటివన్నీ మనం మనుషులకి సాధ్యం కదా, ఎంత అదృష్టవంతులం కదా మనం మనుషులు పెట్టడం. నిజంగా భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఇంకో కష్టసుఖాలంటారా అవి మన చేతుల్లో ఉంటాయని నా ఫీలింగ్. మనం మంచిగా అనుకుంటే మంచి అవుతుంది, చెడు అనుకుంటే చెడు అవుతుంది. చెడు కూడా అప్పుడప్పుడు పాజిటివ్గా తీసుకోవాలి. ఎందుకు జరుగుతుంది అనేది మనం లెజన్ని తీసుకోవాలి అంతే. అదొక గుణపాఠం మనకి, ఓహో ఇది చేస్తే ఇలా అవుతుంది అని చెప్పేసి. సో నేను ప్రతిసారి ఇలాగే పాజిటివ్గానే ఉండాలి అనుకుంటాను. అందుకని నేను చిన్న తోచిన సలహాలు ఇస్తుంటాను, మీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే కూడా ట్రై చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నా అనేది, కష్టసుఖాలు అనేది మనుషులకి వస్తుంది, జంతువులకు కాదు. జంతువులు కూడా వస్తాయి కానీ వాటికి చెప్పుకునే నోరు ఉందా లేదు కదా. మన మనుషులు మనకి అన్నీ ఇచ్చాడు భగవంతుడు. అందుకంటే పొద్దున్నే లేచి, ఎవరికైనా అలవాటు లేని వాళ్ళకైతే పొద్దున్నే లేచి భగవంతుడికి ఒక్కసారి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఇక్కడ నేను నెక్స్ట్ కాఫీ అయిపోయింది కదా. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ పుదీనా పచ్చడి కోసము. నిన్న పుదీనా చాలా తెచ్చాను, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి పుదీనా పచ్చడి వేసేస్తున్నా. సో ఇక్కడ టమాటాలు, మూడు టమాటాలు తీసుకున్నాను, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, అండ్ ఆల్సో స్టవ్ పైన కొంచెం ఆయిల్ వేసి టమాటో, పచ్చిమిర్చి, పుదీనా, ఇప్పుడు నేను లాస్ట్ వేసింది సాల్ట్, ఇవన్నీ వేసి కలిపేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేద్దాం. ఆ స్టీమ్కి మంచిగా మెత్తగా అయిపోతుంది అంతా. సో చాలా అయిపోయింది, నా మెహందీ చూడండి అని చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను వేస్తున్న నువ్వుల పౌడర్ మిక్స్ చేశాను. అది చిన్న మసాలా జార్ ఉంటుంది కదా, దాంట్లో నేను గ్రైండ్ చేశాను. పెద్ద జార్లు అసలు కాదు, అసలు ఇది కాదు, పౌడర్ అవ్వదన్నమాట. ఫైన్ పౌడర్ మనకు కావాలని చెప్పేసి నేను ఫైన్ పౌడర్ చేసుకున్న నువ్వులు మంచి దూరంగా వేయించి చిన్న మసాలా జార్లో వేసుకున్న తర్వాత పెద్ద జార్ తీసుకున్నాను. దాంట్లో నేను పచ్చడి చేరుద్దేని, ఇది పెద్ద జార్ చూడండి. సో ఇది పెద్ద జార్లో నేను కంప్లీట్గా అయిపోయింది. ఇక్కడ పోపు కూడా నేను రెడీ చేసుకున్నా, పోపు వేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా పచ్చడి కంప్లీట్ అయిపోయింది, పుదీనా పచ్చడి. సో నెక్స్ట్ కర్రీస్ అవి కూడా ఉంటాయి కానీ అవన్నీ ఇందులో చూపించలేను కదా, లాంగ్ అయిపోతుంది లెంత్ వీడియో. సో ప్రజెంట్ ఇప్పుడు నేను పచ్చడితోనే ఖాళీ చేస్తాను, బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. సో డైరెక్ట్గా పుదీనా పచ్చడి, వేడివేడి రైస్, కర్డ్ అంతే ఈ పూట ఉన్నది. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళే పని ఉంది అందుకని చెప్పేసి ఈ పూటతో ఇదే అడ్జస్ట్ అయిపోవచ్చు. కానీ చాలా బాగుంటుంది, నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో పచ్చడి ఎక్సలెంట్గా ఉంటుంది. సో అందుకని నాకు టిఫిన్లో పరోటాలు తప్పితే వేరే ఏమీ ఇష్టం ఉండదు అసలు. అప్పుడప్పుడు టమాటో బాత్ చేసుకుంటూ ఉంటాను, అది నచ్చినట్టుగా చేసుకుంటాను. అందుకని టిఫిన్స్ అంటే నేను చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాను, చేసినా లైట్గా తింటాను అంతే. నెక్స్ట్ పూరి అంటారా, ఆలు కాంబినేషన్లో ఎక్సలెంట్గా ఉంటుంది. సో రేపు నేను అది చూపిస్తాను, పూలు పూరి ప్లస్ ఆలు. సో ఆలు కుర్మ సో మీద అంత బాగుంటుంది కాంబినేషన్. సో స్నానం కూడా అయిపోయింది, ఇక్కడ స్నానం అయిపోయింది. నేను బట్టలు ఇచ్చేసాను కదా వాషింగ్ మిషన్లో, సో అది ఒక 2-3 అవర్స్ పొద్దున్నే ఆరబెట్టేసాను, అది వీడియో షూట్ చేయలేదు. తర్వాత తీసేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఎండాకాలం కదా ఇది, బాగా హీట్కే తొందరగా ఇది అవుతుంది, ఎక్కువసేపు పడితే షేడ్ అయిపోతాయి బట్టలు. అందుకే
10-2-3 hours chalu. Almost my washing machine lo 40-50% dry ayipothundi. So andukane 2-3 hours alla petti teesestanu. Ledante shed aithe padaitundi. And next vachesi ila battalanni marthu pettesi నెక్స్ట్ ఇంకా ఆఫీస్కి రెడీ అవుతుంటాను. చూసారా ఎన్ని బట్టలు, ఈ కర్టన్ కలర్స్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టాను. చాలా పాత ఓల్డ్ కర్టన్స్ ఇవి, బట్ నా ఫేవరెట్. అంటే ఇవి కలర్ఫుల్గా కనిపించాలని కలర్ఫుల్ కర్టన్స్ తీసుకున్నాను. ఇంకా వేరే కలర్స్ ఉంటే అనుకో, దట్ ఈస్ ఇంకో మ్యాటర్. నాకు ఇది నచ్చింది కాబట్టి ఇలా డెకరేట్ చేసుకున్నాను బెడ్రూమ్ని. డబుల్ డోర్ బీరువా ఉంది అమ్మేసాను. ఇక్కడ షిఫ్టింగ్ అప్పుడు అటు ఇటు డ్యామేజ్ అవుతుంది. చూసి చూసి బోర్ కొట్టి చిరాకు దొబ్బేసి అమ్మే పడేసాను. ఓన్లీ 1000 రూపాయలు అమ్మేశాను. నెక్స్ట్ కొత్త తీసుకుంటాను. సో ఇక్కడ కంప్లీట్గా నేను రెడీ కూడా అయిపోయాను. జస్ట్ సింపుల్గా అలా నో మేకప్ కన్నా బెల్ట్ వేసుకో. బెల్ట్ ఏది, ఏది బెల్ట్, ఏది బెల్ట్, బెల్ట్ ఏది అని చెప్పి బెల్ట్ ఎక్కడ తీసుకురా, బెల్ట్ బెల్ట్ తీసుకురా. ఏదమ్మా తీసుకో, బెల్ట్ తీసుకురా. ఎక్కడ తెచ్చుకో, చలో చలో కమ్. ఎదిగో బెల్ట్, కమాన్ జంప్ వేసుకో. బెల్ట్ వేసుకో. అయ్యో పడిపోయి చలో ఎక్కు. ఆగవే చలో అవుచ్ పద బయటికి చలో. చలో చలో కన్నా చలో పద. చలో లాక్ అయ్యద్దా ఇంటికి. చలో